విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామానికి చెందిన కందుకూరి శ్రీరాములు పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూమి సర్వే నెంబర్లు 170/6, 170/9, 171/1 భూములను కొంతమంది భూమి రూపురేఖలు మార్చి కబ్జా చేశారని, స్థానిక రెవెన్యూ అధికారులు చుట్టూ 3 సంవత్సరాలుగా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని హనుమాన్ శెట్టి రామలక్ష్మి, హనుమాన్ శెట్టి సన్యాసిరావులు ఆరోపించారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరుతూ గంట్యాడ తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ స్వర్ణకుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు. గారి దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. భూములు కబ్జా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రెవెన్యూ అధికారులు మేము కోరుతున్నాము. అలాగే ఈ విషయాన్ని త్వరలో జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా దారుణంగా, ఎందుకంటే ఈ గంట్యాడ మండల ప్రాంతాల్లో ఈ రోడ్లు కూడా కొత్తగా రావడం జరిగింది. ఈ భూమి రేట్లు పెరిగిన వల్ల కొంతమంది కబ్జాదారులు రెచ్చిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుని అలాగే ఈ భూములతో పాటు ప్రభుత్వ భూములు కూడా కాపాడాలని చెప్పి నేను రెవెన్యూ అధికారుల్ని కోరుతున్నాను. నా పేరు కొత్తల గౌరీనాయుడు, నేను అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. మాది గొల్జా అండి. మాది గొల్జా అండి. గట్టి చెప్పు. నా పేరు రామలక్ష్మి అండి. హనుమాన్ శెట్టి రామలక్ష్మి అండి. మా తాత ముత్తాత నుంచి భూములు ఉన్నాయండి. రామవారు మరి రాయవలసి ఉంది. భూములు ఉన్నాయండి, కానీ మాకు ఎవరో తెలియదండి. ఎవరు అపహరించారో మాకు తెలియలేదండి. మాకు రూప్మాప్ చేశారండి, అవి మాకు తెలియటం లేదండి. మాకు కోరుతున్నామండి. 3 సంవత్సరాలు ఎంఆర్ఓ గారి చుట్టూ, విఆర్ఓ గారి చుట్టూ 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టి తిరుగుతున్నామండి. మేము మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. గారి ఛానల్ గారి ద్వారా ఛానల్ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. గంట్యాడ మండలంలోనే రామవరం మరియు రావాల్స్ గ్రామంలో ఉన్నాయండి. ఆ భూములు మాకు చెందవలసినవి. ఎవరో రైతు వారు కొంతమంది అపహరించారండి. అవి సర్వే నెంబర్లు రూపుమాపులు మార్చేసి మాకు సర్వే నెంబర్లు దొరకకుండా అవస్థలు చేస్తానని ఇబ్బంది పెడతానండి. సార్, ఎంఆర్ఓ విఆర్ఓ గారి చుట్టూ మరియు సచివాలయం చుట్టూ 3 సంవత్సరాల నుంచి తిరుగుతాను మాకు న్యాయం చేయమని. ఎవరో కూడా స్పందించక గవర్నర్ గారి ద్వారా ఎంఆర్ఓ